సద్గురు కూడా టెంపుల్స్ ని దేవాదాయ శాఖ నుంచి విడిపించాలని చెప్పి ఒక వాయిస్ ఇస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సమస్యలన్నిటికీ పరిష్కారంగా హిందూ దేవాలయ వ్యవస్థ అనేది ఒక పరిష్కారంగా కనిపిస్తా ఉంది. అది అసలు సాధ్యమేనా? కంపల్సరీ జరుగుతుందన్నా. ఎందుకంటే ఇప్పుడు భక్తుల్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోతుంది. సో ఇప్పుడు డైజెస్ట్ చేసుకోలేని ఫ్యాక్ట్ ఏంటంటే, చర్చ్లు మాస్కులు గవర్నమెంట్ కంట్రోల్లో లేవు, ఓన్లీ గుడ్లు మాత్రమే ఉన్నాయి. సో ఎందుకు డబ్బులు దప్పడానికి? ఇది అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్ కదా. కాన్స్టిట్యూషన్ రూల్స్లో మీరు ఒకప్పుడు చూసినట్లయితే కూడా, మన దేశంలో వేరే మతం వాళ్ళు క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ కట్టాలంటే స్ట్రిక్ట్ పర్మిషన్స్ అవన్నీ తీసుకోవాలని ఉండేది. ఇప్పుడు ఎంత అక్రమంగా గుడ్ల కన్నా ఎక్కువ చర్చలు అయిపోయినాయి, ఎలా జరుగుతున్నాయి? ఊరికో 10-15 చర్చలు వచ్చేసినాయి. ఇవన్నీ ఎలా జరుగుతుంది? ఇస్ అన్ అజెండా. అందుకని కంపల్సరీ గుడ్లు ఫ్రీ అవ్వాలి. గుడ్లు ఫ్రీ అయితే దాని మూమెంట్ వేరేలాగుంటుంది, దాని ఫంక్షనాలిటీ మారిపోతుంది. ప్రస్తుతం మనకున్నటువంటి ఒక ప్రధాన సమస్య మత మార్పిళ్ళు, ముఖ్యంగా గ్రామాల్లో ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది. కొన్ని ఊర్లకి ఊర్లు మార్చేసేసి అవి ఒక శ్మశానాలా తయారు చేస్తున్నారు. అందులో ఒక పండగ కళ ఉండదు, ఒక ట్రెడిషన్ ఉండదు. ఎక్కడ చూసినా చర్చిలు, రణగాన ధ్వనులు, ఏడుపులు, ప్రార్థనలు, ఇలాంటి భయానక వాతావరణం కనిపిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో. ప్రధానం ఈ మత మార్పిళ్ళు గురించి మీరు ఏదన్నా ఒక వీడియో కానీ ఏదన్నా ఒక రూపంలో పనిచేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా. దీని మీద కూడా నేను ఒక పెద్ద సిరీస్ ప్లాన్ చేసుకున్నాను. అదొక పోలీస్ స్టోరీ టైప్ లో ఉంటుంది. షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా చేద్దాం అనుకున్నాను. సినిమాలు చాలా ఇంపాక్ట్ ఉంటాయి. నాకు శివశక్తిలో నచ్చింది ఏంటంటే, ఎక్సలెంట్ సినిమాలు తీస్తున్నారు మీరు. మాట చాలా పవర్ఫుల్ గా వెళ్తుంది చూసేవాళ్ళకి, కన్విన్సింగ్ గా ఉంటుంది. మనం స్టేజ్ మీద కెమెరా ముందు తీసుకుని మాట్లాడితే అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చేమో, కానీ షార్ట్ ఫిల్మ్ లో రియల్ ఎమోషన్స్ పెట్టి తీస్తే ఎక్సలెంట్ గా ఉంటుంది. మీరు ఇంకా ఎక్కువ చేయాలన్న. ఇప్పుడు శివశక్తి షార్ట్ ఫిల్మ్స్ అన్ని చూసా, రిలీజ్ చేశాను. ఏది బాగా నచ్చింది? నేనే దేవుణ్ణి ఇంకా చించేస్తారు హైలైట్. మొన్న తీసిన తండ్రి కూతురు పాస్టర్ కూడా హైలైట్ సినిమా. అసలు సార్ ఎలా వచ్చింది ఆ కాన్సెప్ట్ మీకు? అది జస్ట్ సింపుల్ గా ఒక లైన్ అనుకున్నాము, దాన్ని అట్లా పెంచుకుంటూ పోతే అలా తయారయ్యింది. సూపర్ సూపర్. ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టారు, అట్లా చేయండి. నెక్స్ట్ కూడా ఇంకొంచెం అలాంటి ఫిల్మ్స్ ప్లాన్ చేస్తున్నాం, మీ సపోర్ట్ కూడా కావాలి కొన్ని విషయాలు. ఫుల్ సపోర్ట్ అన్న. స్ట్రింగ్ ఇస్ విత్ యు. థాంక్ యూ. సద్గురు బ్లెస్సింగ్స్ ఉన్నాయని చెప్పారు. మంత్రోపాసన లాంటిది ఏమన్నా చేస్తారా? సాధన లాంటిది ఏమన్నా? సాధనలు చాలా చేస్తానన్న. మంత్రోపాసన సద్గురు చేసి క్రియాయోగి, మనకి క్రియాస్ ఇస్తాడు. డైరెక్ట్ మనం ఎనర్జీతో డీల్ చేస్తాం అన్నమాట. మంత్రాస్ కూడా అదే చేస్తాయి, కాకపోతే ఇట్స్ అ డిఫరెంట్ పాత్. మనకి డైరెక్ట్ క్రియా చేసే వచ్చే ఎనర్జీస్తో మనం సాధనలు చేస్తాం. ఇప్పుడు అష్టమహాసిద్ధి, దశమహావిద్యలు, అష్టమహాసిద్ధి, దశమహావిద్యలు వీళ్ళు నేర్పించేవాళ్ళు చాలా ఉంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజ్. హిందువులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇట్లాంటి సాధనలు చేసి ఆ ఉన్న అతీత శక్తులతోనే మనం ఏమన్నా సమస్యలను పరిష్కరించగలుగుతామే, కానీ సోషల్ మీడియాలో అయిపోతుంది, మనం ఒక వీడియో పెట్టేస్తే అయిపోతుంది అంటే కాదు. కంపల్సరీ అందరూ సాధనలు చేయాలి. మంత్రోపాసన కానీ ఏదో ఒక మీకున్న గురువు దగ్గర తీసుకెళ్ళి, బగళాముఖి, త్రిపుర సుందరి, ప్రత్యంగిర, ఏదో ఒకటి చేయండి. ఆ వ్యక్తిగతంగా శక్తిని పెంచుకోవటం కంపల్సరీ పెంచుకోవాలి. మనం ఎంతసేపు లాయర్ని నమ్ముకుని చేసేస్తాము అంటే కుదరని పని. అది పోలీసులు సాల్వ్ చేసేస్తారు, బ్యూరోక్రాట్స్ సాల్వ్ చేస్తారు. బ్యూరోక్రాట్స్ ఏం చేస్తారు మనం చూసాం కదా, కోవిడ్ దీంట్లో ఇక్కడ త్రిపుర అగర్తలలో పెళ్లిని ఆపాడు ఒక డిఎం. ఆయన బిహేవియర్ అవన్నీ మీరు వీడియో చూసారు లేదు, చాలా వైరల్ అయింది. పూజారిని కొట్టేది, ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని లాక్కుని వెళ్ళేది, ఇట్లా ఇట్లా చేశాడు. అంటే ఎందుకు అట్లా అవుతున్నాయి? యూపీఎస్సీలు నీకు ఇదే నేర్పించారా? ఏ ఐఎమ్ బ్లడీ డిఎం అంటాడు అనమాట. ఏది నువ్వు డబ్బా కొట్టుకున్నాయి, బ్లడీ డిఎం, బ్లడీ ఎవరో పబ్లిక్ సర్వెంట్, నీ వల్ల ప్రజలకు ఉపయోగపడాలి. కానీ ఓ పుడింగి లాగా కోవిడ్ టైంలో నేను ఒక పెళ్లి ఆపేసిన ఇట్లా అని చెప్పి డబ్బా కొట్టుకుంటే అదే ఉంది అక్కడ. ఆయన చేసిన యాక్షన్లో పోలీసులని ఆన్ ది స్పాట్ సస్పెండ్ చేసేది, నేను లా ఫాలో అవుతాను, డబ్బాలు కొట్టుకునేది ఇట్లుంది. దిస్ ఈస్ అ వైజ్ కల్చర్. ఇక్కడ ఎవడైనా నీకు విజ్డమ్కి రెస్పెక్ట్ ఇస్తాడు, కానీ నీ మూర్ఖత్వానికి ఎవడు రెస్పెక్ట్ ఇవ్వడు. ఆ వైజ్గా పనిచేసే లీడర్సే. ఎవరైనా ఇప్పుడు ఆ లీడర్ సినిమాలో సూపర్ డైలాగ్ ఉంటుంది, నేను లీడర్ అవ్వమన్నాను కానీ పొలిటీషియన్ అవ్వమని లేదురా అంటాడు. వీ వాంట్ లీడర్స్. మోదీ ఈజ్ అ లీడర్. సద్గురు ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అడపాదడప ఏదో దీపావళి టపాసులు లాగా బాంబు పేలుళ్ళు జరిగాయి. ఇప్పుడు మోదీ ప్రభుత్వం వచ్చాక బహుశా దాదాపుగా తగ్గిపోయాయి, ఎక్కడ అలాంటివి జరగట్లేదు. అంటే తీవ్రవాదులు ప్రయత్నించట్లేదా, లేకపోతే వీళ్ళు స్ట్రిక్ట్గా అణిచేశారా? వాళ్ళని చాలా స్ట్రిక్ట్గా అణిచేశారు. మోదీ గవర్నమెంట్ ఎంత పవర్ఫుల్ అనేది వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. గొర్రెలకి, మట్టి బొర్రెలకి, వీళ్ళు ఏందో మేము చింపేస్తాము, మోదీని దింపేస్తాము అనుకుంటున్నారు. అంత సాధారణంగా కానే కాదు,
ఎవరైతే ఈ ముస్లిమ్స్ బ్యాచ్ కానీ క్రిస్టియన్స్ బ్యాచ్ కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో దయచేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి, ఎందుకంటే అది కాని పని. ఆయన అసలు మామూలు పవర్ఫుల్ కాదు అక్కడ. ఇప్పుడు కొంతమంది మేధావులు ఎంతమంది చెప్పినట్లుగా తీవ్రవాదులకు మతం లేదంటారు, అట్లాగే ఆహారానికి మతం లేదంటారు. ఇటువైపు చూస్తేనే హలాల్ అంటున్నారు, హలాల్ చేయని మాంసం మాకు వద్దు అని చెప్పి వాళ్ళు కరాకనే చెప్తున్నారు. హలాల్ చేసినటువంటి ఆహారం లభించిన బోర్డులు పెడుతున్నారు. ఇంకో పక్క హిందూ ఆచారాల ప్రకారం తయారు చేసిన ఆహారం అంటే జట్కా పద్ధతిలో తయారు చేసిన మీట్ అని చెప్పి బోర్డు పెడితే అక్కడ కొంతమంది పోలీసులు వెళ్ళి ఖాళీ చేయించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని చోట్ల. అంటే ఇక్కడ కూడా పక్షపాతం కనిపిస్తుంది, ఆహారం దగ్గర నుంచి ఆచారాల వరకు ప్రతి చోట హిందుత్వ సైడ్ మాట్లాడితేనేమో మతోన్మాదం, వాళ్ళ సైడ్ మాట్లాడితేనేమో ఉదాసీనత, అది మేధావితనంగా దాన్ని ఫోకస్ చేస్తున్నారు. ఈ హలాల్ గురించి మీరేమన్నా గతంలో మాట్లాడారా, ఇక ముందు ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందా, దాని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం? దీని గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా నా అసహనం అంతా బయటపడాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంత క్లియర్గా రాక్షసు ఇది మెల్లగా కోసి చంపడం అనేది రాక్షసత్వం, అది ఇట్స్ నాట్ అట్ ఆల్ హ్యూమన్ బిహేవియర్. దాన్ని వీళ్ళు ప్రమోట్ చేసి దానికి సపోర్ట్ చేసి ఇంకా బోర్డులు అంతా పెట్టుకుని రాజకీయం లెవెల్లో చేస్తున్నారు. ఏంటంటే దిస్ ఈస్ అ బ్యాచ్ ఆఫ్ డెమన్స్, దయ్యాల కూటం అది. దానికి గవర్నమెంట్ కంపల్సరీ ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి, ఇదే నా అసహనం. ఇంత క్లియర్గా తెలుస్తున్నా కూడా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏం పనిచేయట్లేదు, గవర్నమెంట్ ఏం లా తీసుకోవట్లేదు, హలాల్ బ్యాన్ చేయడం అనేది అంత కష్టం ఎందుకు అవుతుంది? అది హలాల్ మాఫియా అనేది ఉందంటారు. హలాల్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే వాళ్ళు కొంత డబ్బు వసూలు చేస్తారు, దీని మీద వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా వ్యాపారం, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్చర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రెడిషన్, గోవుని చంపడం అన్నీ అగేన్స్ట్ గా జరుగుతున్నాయి. వై ఇస్ ద గవర్నమెంట్ జస్ట్ లుకింగ్ అట్ ఇట్? చూసి ఎందుకు ఆగుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లాస్ రావాలి, కంపల్సరీ హలాల్ బ్యాన్ చేయాలి. ఇప్పుడు మనం ఏ పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ లోనో ఉంటే మన హక్కుల కోసం పోరాడుతున్నాం, హిందువులు మైనారిటీగా ఉన్నారు అంటే ఒక అర్థం ఉంది. ఇక్కడ హిందూ దేశం భారతదేశంలో మెజారిటీగా ఉన్నాం, ఇక్కడ కూడా ప్రతిరోజు పోరాటాలే బ్రతకాలంటే హిందూ పోరాడాల్సిన పరిస్థితి ఉందంటే అసలు దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది మనకి? సేమ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ సరిగ్గా లేదు మొత్తం. ఇప్పుడు 70 ఇయర్స్ వాళ్ళు ఏం చేశారు, మొత్తం అందరినీ బ్రెయిన్ వాష్ చేసి వెళ్ళిపోయారు. యూపీఎస్సీ సిలబస్ టెక్స్ట్ బుక్స్ కాడ నుంచి పవర్ఫుల్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా దొంగలు పెట్టేసి వెళ్ళిపోయారు. మోదీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ని మారుస్తున్నప్పుడు కొంచెం కొంతమంది మంచి వాళ్ళు కూడా దెబ్బలు తినే పరిస్థితి, అంత భయంకరమైన చండాలం చేశారు వాళ్ళు. బురద అంతా కడుక్కోవాలి ఇప్పుడు. అది కడుక్కునే దాంట్లో ఇప్పుడు మనం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. టైం పడుతుంది. సి బ్యూరోక్రాట్స్ వీళ్ళందరికీ ఎంత పవర్స్ ఇచ్చినా కూడా అడుగడుగునా దొంగలు ఉన్నారు, ఎన్ఫోర్స్మెంట్ అంత ఇదిగా ఎన్ఫోర్స్ చేయలేరు. యూపీలో ఆయన చేశాడు, మొత్తం ఆజాన్ బ్యాన్ చేశాడు. ప్రతి స్టేట్లోనే ఇది జరగాలి, ప్రతి స్టేట్ ఇండియన్ కాదా? ఒక స్టేట్లో జరిగినట్టు ఇంకో స్టేట్లో ఎందుకు జరగట్లేదు? సో ఇక్కడున్న చీఫ్ మినిస్టర్, ఇక్కడున్న స్టేట్ లెజిస్లేచరే డిఫరెంట్గా ఉంది. సో సెంటర్ నుంచి స్ట్రిక్ట్ లాస్ రావాలి, పని జరగాలి అట్లీస్ట్ ఆన్ ది మేజర్ ఇష్యూస్ లైక్ హలాల్ ఇవన్నీ. మీరు వ్యక్తిగతంగా హిందుత్వ స్క్రిప్చర్స్ కానీ వేరే రిలీజన్ సంబంధించిన స్క్రిప్చర్స్ కానీ ఏమన్నా చదివారా? విజ్ఞాన భైరవ తంత్ర చదివాను, ఖురాన్ బైబిల్ నేను చదవడం స్టార్ట్ చేశాను. ఇది ఒకటి రెండు పేజీలు చదవంగానే నాకు అసలు ఎట్లా ఈ బుక్ అనేది ఇంత పెద్ద సీక్రెట్ బుక్ ఎలా అవుతుందని నాకు డౌట్ వచ్చింది. ఎగ్జిస్టెన్షియల్ సైన్స్ గురించి ఒక లైన్ అన్న, యూనివర్స్ డిజైన్ గురించి ఒక లైన్ అన్న ఉందా? దేందో ఆడమ్ అంటాడు, పండు అంటాడు, అది ఏందో ఉంటుంది, ఫిక్షన్ స్టోరీ లాగా అనిపించింది నాకు. అది తీసి పక్కకు పడేసాను, అసలు ఇంట్రెస్ట్ లేదు. విజ్ఞాన భైరవ తంత్ర చదివిన మనిషికి అది చదివితే నవ్వు వస్తుంది. అట్లుంటాయి అయితే బైబిల్ అంతా చదవలేదు మీరు? మొత్తం చదవలేదు. బయటపడ్డారు సంతోషం, చదివితే మీరు కొంతకాలం అయిపోయి మీ పనులన్నీ అయిపోయిన తర్వాత బైబిల్ చదవాలి, పిచ్చెక్కకుండా ఉంటే. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతాను. ప్రేమ పెళ్లి అనే విషయాలు అసలు మీ జీవితంలో ఉన్నాయా? అంతకు బ్రహ్మాండంగా ఉన్నాయన్నా, బికాజ్ నేను దాన్ని అవాయిడ్ చేయలేదు. మిమ్మల్ని ఎవరైనా కొనడానికి ట్రై చేశారా? మీ ప్రైస్ ఎంత ఒకవేళ కొనాలనుకుంటే? నంబర్ ఆఫ్ మెయిల్స్ ఉన్నాయన్నా, నంబర్ ఆఫ్ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చూపిస్తే $50,000 ఇస్తాను, యూ కెన్ డూ దిస్ యాడ్. అడ్వర్టైజ్మెంట్ మెయిల్స్ మన ఛానల్ చూస్తే ఒక యాడ్ రాదు, అంటే యాడ్ మిడిల్ యాడ్స్ రావు, ఫస్ట్లో లాస్ట్లో యాడ్స్ వస్తాయి, కంటెంట్ మాట్లాడేటప్పుడు యాడ్స్ రావు. ఈ జనాలు ఎవరైతే వినోద డబ్బుల కోసం పనిచేస్తున్నాడు, మనం చేయొచ్చు ఆ పారాగాన్ చెప్పులకి, డౌ సోపులకి, వీటికి అంతే దూరాటి పెట్టినట్టు మిడిల్ చేయొచ్చు, కానీ ఫీల్ పోతుంది. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ బై యాజ్ అ ఫిల్మ్ మేకర్. జనాలకి ఇచ్చే ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. వాడు చూసేటప్పుడు ఏ ఎక్స్పీరియన్స్లో ఉంటాడు, డబ్బు వస్తే ఏంది లేకపోతే ఏంది, జనాలకి ఇంట్రెస్ట్ ఉంటే దానం చేస్తారు, నన్ను కాపాడుకుంటారు. నెక్స్ట్ లైఫ్ ఉంటే మీరు ఎట్లా పట్టాలనుకుంటున్నారు? నాకు నెక్స్ట్ లైఫ్ నేను రీబర్త్ వద్దనా, పొరపాటును కూడా రాను. ఇప్పుడు మీరు చేస్తున్న పని ఇంకా నీడు ఉంది, అవసరం ఉంది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ లైఫ్లో వచ్చి దాన్ని కంటిన్యూ చేయాలి కదా, అది గురువు డిసైడ్ చేస్తారన్నా.
ఎవరైనా ఒక పాస్టర్ మీ గురించి తెలియని ఒక పాస్టర్ మీ దగ్గరికి వచ్చి యేసును నమ్ముకుంటే నువ్వు రక్షించబడతావు అని మిమ్మల్ని మత మార్పిడి చేయడానికి ట్రై చేస్తే ఎట్లా రియాక్ట్ అవుతారు? అయిపోయాడు ఇంకోడు నా చేతిలో సచ్చాడు ఇంకోటి పొరపాటున వాడు వచ్చాడు ఎట్లా అంటే వాడు హిందూగా కన్వర్ట్ అవ్వాల్సిందే కానీ సచ్చినా అసలు చెప్పు తీసుకుని కొట్టేస్తా. వినోద్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ చేస్తారా? సమస్య లేదండి, పాలిటిక్స్ లో ఎంటర్ అయితే అసలు చేయాలనుకున్న చేయలేము, చాలా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, రకరకాలుగా ఉంటాయి. మా షార్ట్ ఫిల్మ్స్ లో ఏదన్నా గెస్ట్ రోల్ చేస్తారా? అరే బై ఆల్ మీన్స్ అన్న, నాకు చాలా ఇష్టం అది. మీ షార్ట్ ఫిల్మ్స్ పెద్ద ఫ్యాన్ అన్న నేను ఆల్రెడీ. ఇంతకాలం తర్వాత మీరు చాలా సాధించిన తర్వాత ఇక మీరు చేయాల్సిన పని అంతా అయిపోయింది, జీవితంలో ఇదే చివరి రోజు అని తెలిస్తే అప్పుడు ఆ చివరి రోజు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు, ఏం చేయాలనుకుంటారు? కొండ, సెవెంత్ హిల్ లాంటి ఏదైనా ఒక పెద్ద కొండ చూసుకుంటాను. ఆ కొండ చూసుకెళ్ళి మోస్ట్లీ ఐల్ బి న్యూడ్, పుట్టినప్పుడు ఎలా ఉన్నానో ఆ స్థితిలోకి వెళ్ళి మెడిటేషన్ చేసుకుని సద్గురు